నమస్తే అందరికీ. ఈరోజు మీకు మంచిర్యాల నుండి చెన్నూరు వెళ్ళే దారిలో జైపూర్ భీమారం ఈ గ్రామాల మధ్య ఒక అడవి ఉంటుంది. ఆ అడవి మధ్యలో నెలకొని ఉన్న శ్రీ వెలిశాల మల్లికార్జున స్వామి దేవాలయాన్ని చూపిస్తాను. ఇదే ఆ దేవాలయం. వెళ్దాం పదండి. మిషన్ భగీరథ పైప్లైన్ పనుల కోసం రోడ్డు పక్క నుండే తవ్వడం వల్ల ఈ ఆలయానికి వచ్చే దారి కొంచెం ఇబ్బందిగా మారింది. సరే, ఇంకా ఇప్పుడు మనం ఈ ఆలయానికి ఉండే ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఈ ఆలయ పరిసరాలను ఒకసారి లుక్కిద్దాం. ఇది ఈ ఆలయానికి ఉండే తూర్పుముఖ ద్వారం. నిజానికి మనం ఇలా స్ట్రైట్గా రావాల్సింది, కానీ అది రోడ్డు పక్కనే అలా ఈజీగా కనబడింది కాబట్టి అటు నుండి వచ్చాను. ఇదే ప్రధాన ఆలయ ముఖద్వారం. ముందు మండపంలో నందీశ్వరుడు ఉన్నాడు. మామూలుగా మనకు తెలుసు మల్లికార్జున స్వామి అంటే శివుని యొక్క మరో రూపం, అందుకే నందీశ్వరుడు ఉన్నాడు. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. మనం వెళ్ళేసరికి ఇక్కడ ఎవరో భక్తులు ఒక శుభలేఖను కూడా పెట్టారు. తర్వాత ఇదంతా ఇప్పుడే సేవ పూజలు చేసినట్టుగా ఉంది. సరే, ఇక్కడ ఒక ఈ ఆలయానికి సంబంధించి నిర్వాహకుడు ఒకరు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయానికి సంబంధించి వివరాలు తెలుస్తాం. గుడి మా తాత కట్టించాడు, వెలిశాల మల్లికార్జున స్వామి. వెలిశాల మల్లికార్జున స్వామి మా తాత కట్టించింది గుడి. 35 సంవత్సరాల క్రితం కట్టించాడు. తాతనే ఉన్నాడు. 1.5 సంవత్సరాల నుంచి మా తాత లేడు. మా నాన్న అత్తడు, నేను అత్త. దేవుని కాడ దీపం పట్టిస్తాం. మేము గొల్లలో మొట్టి గొల్లలో దేవుని కాడ అంతా మేము చెత్త విద్య ఏం లేకుండా సాపు చేసి దేవుని కాడ దీపం పట్టించి పోతాం. ఆదివారం బుధవారం 5 సంవత్సరాల క్రితం మా తాత కట్టించింది గుడి. ఇక్కడికి ఏ రోజుల్లో భక్తులు వస్తారు? సట్టిల, శివరాత్రి, శ్రావణ మాసం, ఇంకా పండుగలప్పుడు. ప్రతి పండుగలకు వస్తారు. కొబ్బరికాయలు కొడతారు, బోనాలు పోసుకుంటారు. శివరాత్రి అప్పుడు వస్తారు. సట్టికి ఇప్పుడు వచ్చింది బోనాలు పోతారు. ఆదివారం బుధవారం మేము వస్తాం. ఆదివారం బుధవారం దీపం పట్టించి దేనికి భండారం పెట్టి శుభండారం పెట్టి మళ్ళా వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండే దేవతల పేర్లు ఇగో మల్లన్న దేవుడు, మల్లన్న దేవుడు. తర్వాత ఇక్కడ బోనాలు అవి ఏ రోజులో ఎక్కువ మంది వస్తారు? శివరాత్రి అప్పుడు, శ్రావణ మాసం, చట్టి వారాలు. ప్రత్యేక పండుగ రోజుల్లో వస్తారు? పండుగ రోజుల్లో వస్తారు. ఉత్తరం ఆదివారం బుధవారం మర్చుకుంటూనే ఉంటారు. ఇక్కడ మొక్కులు ఏ విధంగా చెల్లించుకుంటారు? మొక్కులు అనుకున్నదైతే దాన్ని బట్టి వీళ్ళు వస్తారు. బోనాలు పోతారు, దేవునికి అనుకున్న సాయం చేస్తారు, పోతారు, దీపాలు పెడతారు. ఈ గుడి కట్టించి ఎంత? 35 ఏళ్ళు అవుతుందా? 35 ఏళ్ళు. మీ పేరు? నా పేరు మాధుకర్. మీ తాత పేరు? బాణవాళ్ళు. ఎర్నాది బాణవాళ్ళు. ఆయన కట్టించారు? ఆయన కట్టించారు. తాత కట్టించారు. మాకు ఒక బోరు కూడా కావాలి. అదే, ఇక్కడ ఇంకేమైనా సౌకర్యాలు మిస్ అయ్యాయి అనుకుంటున్నారు? బోరు కావాలి. ఒక బోరు, బోరు మోటార్, కరెంటు. తర్వాత సమయం ఏంటి ఇక్కడికి రావాలంటే? ఏ టైం? ఆదివారం బుధవారం పొద్దున 6 గంటలకు వస్తాం మేము. పొద్దున ఆదివారం బుధవారం 6 గంటలకు వచ్చి 2 అవుతుంది ఇంటికి పోయే వరకు. రాత్రి 2? మధ్యాహ్నం? మధ్యాహ్నం 2 అవుతుంది. అంటే పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు ఉంటారు? మిగతా రోజుల్లో రారు? రా. ఆదివారం బుధవారం చూసుకుంటూనే ఉంటాం. అంటే ఈ దగ్గర ఉంటాం, పేడపల్లి ఉంటాం. చూస్తున్నారుగా, కోరికలు నెరవేరిన భక్తులు బోనాల ద్వారా మొక్కులను ఇలా చెల్లించుకున్నారు. ఆలయం మొత్తంగా అయితే ఇంతే, కానీ ఈ ఆలయ పరిసర గ్రామాల ప్రజలకు ఈ స్వామిపై విశ్వాసం ఎక్కువ. అందుకే ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు.
కోరికలు నెరవేరిన భక్తులు ఈ ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా భక్తుల విరాళాలతో అభివృద్ధి చెందినది. ఈ ఆలయానికి సంబంధించి గతంలో ఒక చిన్న స్లైడ్ షో వీడియో కూడా చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక మా ఆలయ దర్శనం అయిపోయింది కాబట్టి మేము మంచిర్యాల వైపు వెళ్తున్నాం. సో ఇది ఆలయం. వీలైతే మంచిర్యాల నుండి వచ్చేటప్పుడు కూడా ఒక వ్యూ చూపిస్తాను చూడండి. మంచిర్యాల వెళ్ళి వచ్చేటప్పటికి సాయంత్రం అయింది. ఇదే ఈవినింగ్ వ్యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఆన్.